హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు మరొకసారి శుభములు చెబుతూ గుడ్ మార్నింగ్. తెల్లవారింది, మేల్కొన్నారా? లేవండి, ప్రభువును సన్నిధిలో ప్రార్థించుకోనండి. దేవునితో సహవాసం చేయండి అని మిమ్మల్ని మేల్కొలపడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి సూచిస్తున్నాను. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, అండ్ గుడ్ ఎవర్ టైమ్ ఇట్ ఈస్. దేవుని మాటలు వినటానికి మనకి ప్రతి సమయము అవసరమైనది కదా. రెండు మరో చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ఎంతో ఆశతో కొందరు నాయన ఎప్పుడెప్పుడు 7 గంటల వద్దా అని నీ మాట వినటకు సిద్ధంగా ఉన్న వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నవారిని, నిద్రలో ఉన్నవారిని తట్టి లేపుము నాయన. నీ సన్నిధిలో ఉదయమనే బలపడినట్లుగా నీ ఆత్మతో మమ్మను నడిపించి నీ కొరకు జీవించటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. లేచారా అండి? ఏంటి రాత్రి లేటుగా నిద్రపోయారా? ఎన్ని గంటలు నిద్రపోయారు? నాకు ఎదుగులేండి, మీరే ప్రశ్నించుకోండి. ఎంతసేపు మీరు నిద్రపోతున్నారు? నార్మల్గా 7 to 8 hours నిద్రపోతే చాలు అంటున్నారు. కొంతమందికి స్పెషల్ కేస్ అంటే మీరు మంచి సౌండ్ స్లీప్ ఉంటే 6 to 7 కూడా సరిపోద్ది. చిన్నపిల్లలు అయితే ఎక్కువసేపు నిద్రపోవాలి, ఎందుకంటే వాళ్ళు ఎదగాలి కదా. మనం వేకువనే లేచి ప్రభువుని స్తుతించడం ఎంతో మేలైనది. అదేంటో కొందరు రాత్రులు నిద్రపోవటమే కాదు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటారు. ఒక ఆయన అలాగే బైక్ మీద కూర్చొని చల్లగా లేస్తుందని బైక్ నడుపుతూనే నిద్రపోయి ఓ పెద్ద రాతి గుట్టకు గుద్దేసి రక్త బొడుగులు పడుంటే ఎవరు చూడలేదట. కొరప్రాణంతో ఉన్నవాడిని ఎవరో తెల్లవారాక చూసి హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఎంతోమంది ఈరోజున డ్రైవింగ్లో నిద్రపోతున్నారు, ఉద్యోగంలో నిద్రపోతున్నారు, కాలేజీల్లో నిద్రపోతున్నారు. నిద్రపోవడానికి దేవుడు రాత్రి ఇచ్చాడండి. రాత్రి చక్కగా నిద్రిస్తే డే అంతా యాక్టివ్గా ఉంటాం. ఎందుకు నిద్ర వస్తుందండి మనకి? ఇంట్రెస్ట్ లేనప్పుడు నిద్ర వస్తుంది, అర్థం కానప్పుడు నిద్ర వస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా సాతాను మనకి మత్తు కలుగు చేసి ప్రార్థనలో నిద్రపోయేవాళ్ళని చూడండి. ప్రార్థించుకోవలసినప్పుడు నిద్ర వచ్చిందంటే అది ఖచ్చితంగా అపవాది యొక్క ప్రభావం. అందుకే మేల్కొనండి. యోనా గ్రంథంలో 1:6 ఒక భాగం చదువుతానండి. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. లేచి నీ దేవునికి ప్రార్థించము. ఒక యవనస్తుడు తన పడక బెడ్ పైన ఎదురుగుండా ఈ వాక్యాన్ని పెద్దగా రాసి పెట్టుకున్నాడు. కళ్ళు తెరిచినట్టునే ఇంకా పడుకుందాం అనుకున్నప్పుడు, ఓయి నిద్రపోత, నీకేం వచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయము అని హెచ్చరించబడి మేల్కుంటాడట. మీరు కూడా చేయండి. ఒకవేళ పొద్దున మీకు మెలకువ రాదంటే, మెలకువ వచ్చినా కూడా ప్రార్థించుకోవటం కూడా వేరే వేరే పనుల్లో దిగిపోతే మీకు దీవెన ఉండదండి. అందుకే ఎవరు అనుకున్నారు నిద్రపోయేది? మామూలు వ్యక్తి. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తల్లో ఒకడైన యోనా. యోనాకు దేవుని వాక్యం ప్రత్యక్షమై నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి దానికి నాశనం కలుగునని ప్రకటించుము. చాలా సీరియస్ విషయం అది, చాలా ముఖ్యమైన విషయం. ఆ పట్టణానికి వెళ్ళి దేవుని హెచ్చరికనియ్యి ఈ పట్టణం నాశనం అయిపోద్దని దేవుడు చెప్పమన్నాడని చెప్పు అని ముఖ్యమైన పని అప్పచెప్తే ఈ యోనా
ఆ నినివే పట్టణస్తులు అంటే ఈయనకి ఇష్టం లేదు. వాళ్ళు చావాలని ఆశ అన్నమాట, వాళ్ళు మారాలని ఆశ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అస్తమానం ఇస్రాయల్ మీదకి వచ్చి వారిని ఓడిస్తుండేవారు, వారిని విసిగిస్తుండేవారు. కాబట్టి నాశనం అయిపోతే మరి మంచిదే, నేనెందుకు చెప్పడం అన్నట్టు ఆ దేవుడు చెప్పిన ప్రకటన చెప్పడానికి ఇష్టం లేక ఏంటండి తర్షీషు వెళ్ళి వేరే దిక్కుకు పోయే వాడికి కూర్చున్నాడంట. చూడండి, మనం చాలాసార్లు దేవుడు చెప్పిన మాటలు మనకి ఇష్టమైతే చేయటం, ఇష్టం లేకపోతే మానేయటం చేస్తున్నాం. అప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఉండదు, ఏం సాధించలేము. యోనా సంగతి చూడండి, అదే జరుగుద్ది. దేవుడు చెప్పిన మాట మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయాలండి. ఒక సేవకుడిగా సేవకుడు దేవుడు ఏది మాట చెప్తాడో అది చెప్పాలి. ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా దేవుని చిత్తం ఇది అన్నాక దానికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటే దేవుడు వద్దు అన్నది వద్దన్నది చేసి చెయ్యమన్నది చేయకపోతే చాలా ప్రమాదం సుమా. చాలాసార్లు మన ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మార్చడానికి మనం ఆశపడాం. మనకి ఇష్టమంటే అన్ని సులభంగా ఉండే, లాభంగా ఉండే, మేలుగా ఉండే, సంతోషంగా ఉండే మనకి ఇష్టం, సహజం అది. కానీ దేవుని చిత్తం కొన్నిసార్లు కష్టంగా కనపడుతుంది. కొంతమంది మనుషులు మనకి ఇష్టం ఉండరు, దేవుని వాళ్ళతో మాట్లాడంటాడు దేవుడు. కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు మనకు ఇష్టం లేకపోయినా దాంట్లో గొప్ప సత్యం ఉంది కనుక చేయమంటాడు. మన శత్రువుల్ని క్షమించమంటున్నాడు. చూడండి, మీరు రోజు పొద్దునే లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు మనసాక్షి గుచ్చుకుంటుందండి. ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటున్నారు చాలామంది? ప్రార్థనలో మన సంగతి మనకు తెలుస్తుంది, దేవుడి సంగతులు మనకు తెలుస్తాయి. ప్రార్థనలో దేవుడు నన్ను అది చేయమంటాడేమో ఇది చేయమంటాడేమో అని భయపడి ప్రార్థన చేయరు కొందరు. మన ఇష్టాన్ని యేసుప్రభు గెత్సెమని తోటలో ఏమన్నాడండి? నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక, అది ప్రార్థన. ఎవరెక్కుతారండి సిలువ? ఎందుకు ఒప్పుకుంటామండి సిలువ? శిలలేయటం, ఎగతాళి, అవమానం, నిందలు భరించడానికి ఎవరికి ఇష్టం? కానీ ప్రభు అంతకంటే పాపము భరించటం ఆయన వల్ల కాదు. ఆయన పరిశుద్ధుడు, పాప శిక్షను భరించాలంటే ఆ గంపు. అందుకే అన్నాడు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే. ఆ రాత్రి ఆయన ప్రభువుకు సమర్పించుకున్నాడు ప్రార్థనలో. ప్రతిసారి నీ వివాహ విషయంలో, నీకు ఇష్టమైన వస్తువులు కొనుక్కునే విషయంలో, నీకు ఇష్టమైన వారిని ప్రేమించే విషయంలో, నీవు ఇష్టపడే విషయంలో, నీకు ఇష్టం లేని వారిని ప్రేమించవలసిన విషయాలను దేవుడు చెప్పినప్పుడు చేయటానికి సిద్ధపడాలి. సిద్ధపడడానికి కదా పారిపోతున్నాడు ఈ మనుషుడు. మనుషుడు అందాం ప్రస్తుతానికి. యోనా పారిపోతున్నాడు. పారిపోయి వాడెక్కి వాడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడట. ఏంటండి, మొహం చూపించలేక ఎవరికీను. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవారు అందరిలో కలిసి ఉండలేరు, ఆనందంగా ఉండనే లేరు. వెళ్ళి నిద్రపోతున్నాడు. ఆ డిస్కరేజ్మెంట్లో, ఆ వ్యతిరేకతలో, ఆ యొక్క భయంకరమైనటువంటి మనస్తత్వంతో తన మనస్సాక్షిని చెప్పుకోవడానికి వాళ్ళ నిద్రపాత్ర వేసుకొని నిద్రపోతున్నాడేమో. ఈ రోజుల్లో అయితే అదే చేస్తున్నారు. దేవుడు చూశాడు, ఎక్కడి పారిపోతావు యోనా అని ఆ సముద్రంలో అల్లకల్లోలమైంది. సముద్రంలో తుఫాను పుట్టింది. ఓడ ఊగిపోతా ఉంది. ఓడ నావికుడు అదిరిపోతున్నాడు. ఓడలో ఉన్న జనమందరూ వారి వారి దేవతలకు కేకలేసుకుంటున్నారంట. దేవుడా కాపాడని వారి వారి దేవతలకు మొరపెడుతుంటే అసలైన శిశలైన దైవజనుడు, నిజమైన దేవుని సేవకుడని చెప్పుకుని దైవజనుడైన మోషే, యోన వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నారండి వాళ్ళ క్రైస్తవులు. విశ్వాసులు నిద్రపోతున్నారండి. పాస్టర్లు నిద్రపోతున్నారండి. ఎంత భయంకరం. అవిధేయతలో ఉన్నవాడు దేవుని కార్యాలలో ముందుకు సాగలేడు, దేవుని సన్నిధిలో నిలవలేడు. ఆ అన్యుడైన ఓడ నావికుడు వచ్చి, అందరూ ప్రార్థన చేసుకుంటున్నారయ్యా, నువ్వేందిరా నాయన,
ఓడకు ప్రమాదమైంది, ఓడలో ఉన్న వాళ్ళ ప్రాణాలన్నీ నాశనమైపోతున్నాయని వాళ్ళ దేవుడికి మొరపెడుతుంటే నువ్వేంది నిద్రపోతున్నావు ఈ సమయంలో, లేచి పోయి నిద్రపోత లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. నీకు నువ్వే చెప్పుకోండి, పోయి నిద్రపోత ఇంక పడుకుంటావు మన సమయం దొరులతో లే ప్రార్థన చేయి అని చెప్పుకోండి. నా శరీరాన్ని లొంగ తీసుకుంటున్నా అన్నాడు పౌలు. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో, నన్ను నేను నలగొట్టుకుంటున్నా అన్నాడు పౌలు. ఎంతమంది ఈ రోజునండి సోమరితనంతో నిద్రమత్తుతో ఉంటున్నారు, ప్రార్థించవలసిన సమయంలో ప్రమాదకరమైన సమయంలో లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. యోనా లేచాడు, ఏం చేస్తాడండి ప్రార్థన? దేవుని మాట వినని వాడు ఏదో నోట్లో కొన్ని గొనుగులు గొనుగుంటాడు పాపం, కానీ ఏం జరగలే. వాళ్ళు వాళ్ళ దేవతలకు ప్రార్థన చేసినా ఏమీ జరగలేదు, నువ్వు నిజ దేవుడికి ప్రార్థన చేసినా ఏమీ జరగలేదు. కారణం అందరూ ఒక దేవుడు ఒకటేనా? నా హృదయంలో పాపము నేను లక్ష్య పెట్టిన ఎడల యెహోవా నా మొర ఆలకించడు. నీ దేవుని నామంలో శక్తి ఉంది కానీ నీ హృదయంలో శుద్ధి లేదు, నీకు విశ్వాసం లేదు, నువ్వు సరిలేదు నీ హృదయం దేవుని ఎదుట. అర్థమైపోయింది యోనాకి, అర్థమైపోయింది. అక్కడ ఎందుక చీట్లు వేశారు, యోనా పేరు వచ్చింది, ఎవరన్నారు, ఇవన్నీ చూసి చూడండి. యోనా గ్రంథం చదవండి. వాళ్ళు గ్రహించుకున్నాడు, నన్ను బట్టే ఈ కీడు మీకు వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. అరే చూస్తూ ఒక మనిషిని ఎలా పడేయాలని వాళ్ళందరూ ఆలోచిస్తారు, కానీ ఇంకా తుఫాను ఎక్కువైపోయింది. వస్తువులు పడేశారు, అది పడేశారు, ఇది పడేశారు, కానీ తుఫాను ఆగటం లేదు. ఓడ మునిగిపోయే స్థితికి వచ్చింది. ఏంటండి, మనం చేయవలసిన చేయకుండా ఇంకేదేదో చేస్తే దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వడండి. కీడు నీ దగ్గర ఉంటే నేను మీతో ఉండను, శపితమైంది మీతో ఉంది కాబట్టి నేను మీతో రానన్నాడు యెహోషువతో దేవుడు. దేవుని సన్నిధిని మనం హృదయం సరిలేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత భక్తి ఆచారాలు వెంబడించినా నీకు మేలు కలగటం లేదు. అందుకే మనకు మేలు కలగకుండా ప్రార్థన చేస్తున్నావు, ఏమి రావట్లేదు అంటావు. దేవుని తప్పు కాదు, నీ తప్పే. నన్ను బట్టే నన్ను ఎత్తి సముద్రంలో పడేయమంటే ఎత్తి పడేసిన మరుక్షణంలోనే సముద్రం సద్దుమణిగింది. ఓడలో ఉన్న వాళ్ళందరూ వారి వారి దేవతలకు మొరపెట్టిన వాళ్ళందరూ ఏమన్నారు తెలుసండి? యెహోవాయే దేవుడు, హల్లెలూయా, యెహోవాయే దేవుడు అని వాళ్ళందరూ దేవునికి బలులర్పించారట. మన తప్పును మనం ఒప్పుకొని ప్రార్థిస్తే మన మూలాన మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ గొప్ప దేవుడిని గుర్తిస్తారు. తప్పు మనలో పెట్టుకొని అవిధేయులుగా ఓడలో ఉంటే ఎంత దైవజనుడైనా ప్రవక్త అయినా అతని హృదయం సరిలేదు కాబట్టి అతనిని బట్టి ఆ ఓడలో ఉన్న వారందరికీ ప్రాణహాని కలిగి ప్రాణహాని కలిగే స్థితి వచ్చింది. ఎత్తే సముద్రంలో పడేస్తే దేవుడు మత్స్యానికి ఆజ్ఞాపించాడట. మొన్నటి వరకు నమ్మేవారు కాదు, మనం చేపల్ని మింగుతుంటే చేప మనుషుల్ని ఎలా మింగుద్ది అని. ఇప్పుడు ఎంతెంత పెద్ద చేపలు సముద్రంలో ఉన్నవో, ఎంతమంది మనుషులను ఒకేసారి మింగగలిగిన ఉన్నవో కనిపెట్టారండి. ఆ మత్స్యము కడుపులో పడ్డప్పుడు ఇప్పుడు నిద్రపోవచ్చు కదా, అప్పుడు నిద్రపోలేదు. ఏ రెండో అధ్యాయంలో ఉంది, మత్స్యము కడుపులో నుండి యెహోవా యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించను. ఏంటండి, చిక్కుల్లో పడిన తర్వాత ప్రార్థిస్తారా? శ్రమంలో పడిన తర్వాత ప్రార్థిస్తారా? బాధలో ఉన్నప్పుడే ప్రార్థిస్తారా? అప్పుడైనా ప్రార్థించండి. అప్పుడైనా ప్రార్థించాడు కాబట్టే ఆ చేప కరుపులు అరిగిపోక, ఆ జఠరరసం ఊరి అతన్ని అరగదీయక అతని ప్రార్థన దేవుడు విని ఏ అపాయం లేకుండా ఆ మత్స్యము అతన్ని సముద్ర పొడ్డున కక్కటం, అతడు పొరుగును పోయి దేవుడు తను చెప్పిన పని చెయ్యటం, ఆ పట్టణంలో ఉన్న 120,000 మంది రక్షించబడటం జరిగింది. మనం ప్రార్థిస్తే లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించగలుగుతాం.
మనం నిద్రమూతులుగా సోమరువులుగా సోమరులుగా అవిధేయులుగా ఉంటే మనములన లక్షల మందికి మనం శాపకరంగా మారతాం. వద్దు, దీవనకరంగా ఉందాం. లేచి నీ దేవునికి ప్రార్థించు. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. మా జీవితాల్లో తండ్రి సోమరితనం నుండి విడిపించిన ఆయన, నిద్రమత్తు నుండి విడిపించి ప్రభు, మెలకువగా ఉండి ప్రార్థించండి. శోధనలో ప్రవేశించకుండా నీ హెచ్చరించావే అన్నాడు శిష్యుల్ని. ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీదకు అకస్మాత్తుగా రాకున్నట్లుగా, తిండి వలన మత్తు వలన మీరు మత్తులై ఉండకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థించమని నీవు చెప్పినవే. నీ రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినములలో అనేకులు నాశనానికి నడుస్తుండగా యేసయ్య రక్షకుడని సువార్తను ప్రకటించుటకు వారి కొరకు విజ్ఞాపన చేయుటకు మేము మోకాళ్ళు నీ మెలకువగా ఉండి ప్రార్థించుకొని మా మట్టుకు మేము మా భక్తిని కాపాడుకుంటూ ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. రోజు చెప్తున్నాం కదండి, మీ ప్రార్థనా స్తోత్ర భారాలు తెలియజేస్తూనే ఉండండి. మేము ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేయండి. ప్రభుని స్తుతిస్తాం. 9191001008 నెంబర్కి ఇతర దేశాల్లో ఉంటే, 9540041స్కి ఈ దేశంలో ఉంటే, ఎందుకంటే చాలా వస్తున్నాయి కాబట్టి సెల్ ఫోన్ స్టక్ అవుతుంది కాబట్టి రెండు నెంబర్లు ఇవ్వాల్సి వచ్చింది. మీ ప్రార్థన అవసరం వాట్సాప్ మెసేజ్ ఆడియో కానీ టెక్స్ట్ కానీ చేయండి. ఫోన్లు చేస్తే అందరికీ ఒకేసారి జవాబు ఇవ్వలేము. మీ ఆడియో మెసేజెస్ మా దగ్గర ఉంటే వాటిని చూసి లైన్గా క్రమంగా పేరుతో మీ కొరకు ప్రత్యేకంగా కొంతమందికి, ముఖ్యమైన భారాల్లో ఐసీయూలో ఉన్నవారు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు ఎంతగానో మేము మళ్ళీ మళ్ళీ విజ్ఞాపన చేస్తున్నాం. మీకు జవాబు వచ్చే వరకు ప్రార్థించాలని మా ఆశ. మీరు ప్రార్థించండి, అద్భుతాలు చూద్దాం. మీకు జవాబు దొరికినప్పుడు ఆ విషయాలు కూడా ప్రైజ్ రిపోర్ట్స్ ద్వారా తెలియజేయండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుని గాక. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచమైతే జూలై 17వ తారీఖున ముంబాయిలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని. చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సాయిన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9884907779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540401 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయచ్చు.